అయితే హిందూ మత గ్రంథాలలో ముఖ్యంగా సాయిబాబా గురించిన ప్రస్తావన లేదు అని వారి విగ్రహాలు సాయిబాబా గారి విగ్రహాలు తొలగించడం జరిగింది. ఈ విషయంపై మీరెలా స్పందిస్తారు? సాయిబాబా అనే వ్యక్తి 150 సంవత్సరాల క్రితం భూమి మీద జీవించినటువంటి మనిషి. అతన్ని చూసిన వాళ్ళు కూడా ఈ మధ్య కాలం వరకు బతుకున్నారు. అతన్ని చూసిన వాళ్ళు కూడా సాయిబాబా ఏం చేశారంటే అతను ఒక వైద్యుడిలాగా చేశారు. తర్వాత అనేక ఊర్లలో తిరగడం వల్ల అతనికి విజ్ఞానము, మనుషుల పట్ల అవగాహన ఏర్పడింది. మనుషులకు ఏది మంచి ఏది చెడు చెప్పాలనే ఉద్దేశంతో అతడు ప్రజలను పోగేశాడు. వాళ్ళకు ఉన్నటువంటి సాధక బాధకాలను అర్థం చేసుకున్నాడు. వాళ్ళకు నీతి వాక్యాలు చెప్పాడు. వాళ్ళకి ఏదైనా జబ్బులు చేసినప్పుడు వాటికి నివారణ ఉపాయాలు చేశాడు, చికిత్స అందించాడు. ఉదాహరణకి కలరా వచ్చింది సాయిబాబా గారు ఉన్నటువంటి షిరిడి ప్రాంతంలో. ఒకసారి వచ్చినప్పుడు అతను ఏం చేశాడంటే సున్నాన్ని రోడ్ల మీద చల్లాడు. సున్నము కాల్షియం కార్బోనేట్ అనేది బ్యాక్టీరియాని నశింపజేస్తుంది కాబట్టి ఆ కలర్ అనేది తగ్గిపోయింది. అయితే అప్పుడు ఎక్కువ మంది అమాయక ప్రజలు, చదువు సందే రాని వాళ్ళు, నిరక్షరాస్యులు, ఆ విపరీతమైనటువంటి పాప భీతి భయం ఉన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి అతన్ని వాళ్ళు ఒక దేవుని లాగా భావించడం మొదలుపెట్టారు. అతను అనేక మంచి పనులు చేశాడు. ఆ సామూహిక వంటశాలలు ఏర్పాటు చేశాడు. తర్వాత ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు మరి ఆయన మహిమలు చూపించారు. ఇవన్నీ ఎంతవరకు నిజం అంటారు? అవన్నీ తర్వాత తర్వాత వచ్చిన కల్పనలు అంటారా? కొన్ని వాస్తవానికి ఏమవుతుందంటే సమయం గడిచినా కొద్దీ ఎగ్జాజిరేషన్ అనేది ఒకటి పెరుగుతుంది. అంతేందుకు ఇప్పుడు నేను మీకు ఒక మాట చెప్తాను, ఆ మాట మీరు ఒక 10 మంది చెప్తారు, చివరి వ్యక్తికి వెళ్ళేసరికల్లా నేను చెప్పిన మాట అర్థం కూడా మారిపోతుంది. అదే విధంగా సాయిబాబా అనే వ్యక్తి అనేక మంచి పనులు చేశాడు. సమాజాన్ని ఉద్ధరించాడు, ప్రజల్లో అవేర్నెస్ అనేది జాగృత పరిచాడు, వాళ్ళందరినీ వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చూశాడు. దానివల్ల ఏంటంటే అతన్ని ఒక దేవునిలాగా గౌరవించడం మొదలుపెట్టారు. అయితే సమాజం మారుతున్నా కొద్దీ, కాలం గడుస్తున్నా కొద్దీ కూడా అతన్ని దైవంగా పూజించడం మొదలుపెట్టారు. అయితే ఈ సనాతనవాదులు ఎందుకు అంగీకరించడం లేదంటే మనకు సనాతన ధర్మములో త్రిమూర్తులు, లక్ష్మి, సరస్వతి, పార్వతి, విష్ణు, ఈశ్వర ఇట్లాంటి దేవుళ్ళను మనం పూజిస్తున్నాం ఒకటి, అక్కడ వాక్కు సంబంధించినటువంటి అనేక మంత్రాలు, తంత్రాలు, అనేక పూజలు, పునస్కారాలు, నోములు, వ్రతాలు ఇవన్నిటితోటి 1000 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నాం. హఠాత్తుగా 150 సంవత్సరాల క్రితం నేను పుట్టిన అతన్ని దేవుడు అంగీకరించాలంటే సనాతనవాదులకు ఎంతైనా కష్టంగా ఉంటుంది. అదొకటి. మీకు ఇంకొక విషయం చెప్తాను. పుట్టపర్తి సాయిబాబు మొన్నటి దాకా జీవించారు, మనందరం చూసాం అతన్ని. అతన్ని కూడా దేవుని లాగా పూజించడం భక్తులు ఈ రోజుల్లో ఉన్నారు. రాబోయే తరాల్లో కూడా పుట్టపర్తి సాయిబాబా కూడా దేవుడుగా మారే అవకాశం ఉంది. మారారు ఆల్రెడీ కొంతమంది దృష్టిలో దేవునిగా పూజిస్తున్నారు. అయితే ఏంటంటే సనాతనవాదులకి వాళ్ళందరినీ పూజించి హఠాత్తుగా మానవ రూపంలో మన ముందట కొన్ని సంవత్సరాల క్రితం బ్రతికున్న వ్యక్తిని దేవునిలాగా భావించాలంటే కొంత ఇబ్బందికర వాతావరణం ఏర్పడుతుంది. ఇంకొకటి ఎందుకు వచ్చిందంటే సాయిబాబా సమాధికి గుడి గట్టి పూజ చేస్తున్నారు. అయితే మన భారతీయ సనాతన ధర్మములో దేవాలయాల్లో ఎక్కడ కూడా సమాధులు ఉండవు. ఇంకొకటి ఏంటంటే సమాధి అనేది వైరాగ్య భావాన్ని సూచిస్తుంది. తర్వాత అక్కడ దుఃఖం కలుగుతుంది, ఒక నెగటివ్ ఎనర్జీ వస్తుంది కాబట్టి అది సనాతనవాదులు బహుశా అంగీకరించకపోవడానికి కారణమై ఉంటుంది. అదొకటే కాదు, మీరు అన్నట్టు త్రిమూర్తులు, సాయిబాబా పాదాల దగ్గర శివలింగాన్ని ప్రతిష్ఠ చేయడం, వీటన్నిటిని మీరు ఎలా కన్సిడర్ చేస్తారు? శివలింగం అని అంటేనండి, మనకు మానవ నాగరికత ఏర్పడిన తొలినాళ్లలో యోని పూజలు, లింగ పూజలు అని చేసేవారు. అంటే ఈ సృష్టి ఏర్పడడానికి కారణము స్త్రీ పురుషుల యొక్క మర్మావయాలు కాబట్టి వాటిలోనే దైవ స్వరూపాన్ని వెతుక్కున్నారు. ఆ క్రమములో ఆది దంపతులుగా గుర్తింపబడ్డారు పరమశివుడు, పార్వతి. అటువంటి వాళ్ళ నిన్నగాక మొన్న 150 సంవత్సరాల క్రితం ఏదో కొన్ని మంచి పనులు చేసిన వ్యక్తి కాళ్ళ దగ్గర పెట్టడం అనేది వాళ్లకు చాలా ఇబ్బందిగా మారి ఉంటుంది బహుశా. కాబట్టి నేనేమంటున్నానంటే మనకు తెలియని దాన్ని మనం దైవంగానైనా అంగీకరిస్తాము, దయ్యంగానైనా అంగీకరిస్తాము, అది ఏదన్నా కానీ మనకు మన కళ్ళ ముందట జరిగిన వాటిని అంగీకరించాలంటే అనేక ప్రామాణికాలు మనం చూపించాల్సి ఉంటుంది, అనేక ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఏమవుతుందంటే జాదు అని కొన్ని ఏదో మాయలు చేస్తున్నారు అట్లాంటి ఉన్న క్రమంలో ఏమవుతుందంటే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు, అసలు ఇతను దేవుడేనా, దేవుడు అనడానికి ఆధారాలు ఏంటి అనే అటువంటి భావనలో నుంచి కూడా వాళ్ళకి వ్యతిరేకత ఏర్పడి ఆ సాయిబాబా విగ్రహాలని తొలగించే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడమే అని కొన్ని సంఘాలు అంటున్నాయి. అయితే ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? మనది ప్రజాస్వామిక దేశం కాబట్టి
వాక్ స్వాతంత్రం అధికంగా ఉంటుంది. ఇదే ఏ కమ్యూనిస్టు దేశాలు అయితే కనుక ఎక్కడికక్కడ అణిచివేసేది ప్రభుత్వం ప్రజల్ని. అయితే మన వాక్ స్వాతంత్రం ఎంతవరకు ఉండాలంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలిగించినంత వరకు మాత్రమే ఉండాలి. కానీ ఏంటంటే విపరీత ధోరణులు ఉన్నాయి. ఒకటి, హిందూ ధర్మంలో పట్టించుకొని తనం ఎక్కువ ఉంటుంది. అందరు చూసి కూడా మనకెందుకులే అనే భావనలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఎవరి తోచిన విధంగా వాళ్ళు వాగుతూ ఉంటారు. మీరు ఇప్పుడు ప్రజాస్వామ్య దేశంలో వాక్ స్వాతంత్రం అన్నారు కదా, మొన్నటికి మొన్న లడ్డు వివాదంలో ప్రక్షాళన చేసిన తర్వాత తిరుపతిలో బహిరంగంగా పవన్ కళ్యాణ్ కూడా సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదు అని ఇలాగ హెచ్చరిక చేశారు. అదే ఆ సంఘటనకి మీ రెస్పాన్స్ ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే అమ్మ, మన జాతీయ సమైక్యతకి, మన భారతీయ సనాతన ధర్మానికి సంబంధం చాలా ఉంది. మనం భారతీయులం అని గుర్తింపే మన సనాతన ధర్మంతో ముడిపడి ఉన్నది. అయితే మనలో ఉన్న గొప్ప అంశం ఏంటంటే ఇతర దేశాల నుంచి దండెత్తి వచ్చినటువంటి ముస్లిం మతాన్ని మనం గౌరవిస్తాము. వ్యాపారం కోసం బ్రిటిష్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి క్రైస్తవ మతాన్ని కూడా మనం గౌరవిస్తాం. ఈ గౌరవించే క్రమంలో ఏమైందంటే ఎప్పుడూ కూడా ఇతర మతస్థుల జోలికి మన వాళ్ళు వెళ్ళరు. మన సనాతన ధర్మవాదులు మనల్లో మనలోనే కొట్టుకు చస్తూ ఉంటారు ఒక పాయింట్. కానీ వీరిద్దరికి కూడా ఆశ్రయం ఇచ్చి మనలోని లూప్ హోల్స్ చెప్పింది మన వాళ్ళే కదా, చరిత్ర సాక్ష్యం దానికి. మనకే లూప్ హోల్స్ లేవండి, మన ధర్మములో తెలియనంత మాత్రాన అది లూప్ హోల్ గా అనుకోకూడదు. రాజులు మన వాళ్లే వెళ్ళి మన రాజుల లూప్ హోల్స్ చెప్తే అప్పుడు వాళ్ళు వచ్చి దండెత్తిన చాలా సంఘటనలు చరిత్రలో ఉన్నాయి. సో కొంత మనలో కూడా తప్పు ఉంది అంటాను, మీరేమంటారు? అన్ని చోట్ల ప్రజలు మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉంటారు, మన ఒక్క చోటనే లూప్ హోల్స్ కాదు. ఆయా దేశాల మీదకి ఇప్పుడు బ్రిటిష్ బ్రిటన్ వాళ్ళు మన ఒక్క దేశం మీదకే దండెత్తి రాలేదు అనే అనేక ఖండాల్లో ఉన్న కాబట్టి కామన్వెల్త్ దేశాలు అన్నిటికీ వెళ్ళి దండెత్తి వెళ్ళారు కాబట్టి ఎప్పుడైనా మంచి పక్కన చెడు ఉంటుంది. ఎవరో ఒక లూప్ హోల్స్ ఇస్తారు, మళ్ళీ ఒకరు మనకు సహాయం చేసే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఒకటి ఏంటంటే మతం కంటే మానవత్వం అనేది గొప్పది. అయితే మన భారతదేశంలో ఏం జరుగుతుందంటే ముస్లిం మతస్థులు ఒక తాటి మీద ఉంటారు, వాళ్ళలో ఎవరికన్నా ఒక చిన్న ఇబ్బంది కలిగించినా కూడా అందరు గుంపుకు వస్తారు. అదేవిధంగా క్రైస్తవ మతస్థులు కూడా గుంపుకు వస్తారు, ఎందుకంటే తక్కువ స్థాయిలు తక్కువ మంది ఉంటారు కాబట్టి, సంఖ్యాపరంగా మైనారిటీగా ఉంటారు కాబట్టి సంఘటితం అనేది జరుగుతుంది. మన భారతీయ సనాతన ధర్మాన్ని ఆచరించే వాళ్ళు ఏంటంటే ఎక్కువ సంఖ్యలో ఉంటారు. ఒకటి, నాకెందుకులే అనే భావన అధికంగా ఉంటుంది దీనివల్ల. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మాన్ని రక్షించడం అంటే అక్కడ ఏదో హైందవ ధర్మాన్ని రక్షించడం కాదు ఉద్దేశం, జాతీయ సమైక్యతకు ముడిపడి ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి నోట ఆ మాట వచ్చినా ఇంకే రాజకీయ నాయకుడు సినిమా నటుని నోటి నుండి కూడా సనాతన ధర్మం అనే మాట వచ్చినా దాని అర్థం ఏంటంటే మన భారత జాతిని రక్షించుకోవాలనే విస్తృతార్థంలో వాళ్ళ పదాలని వాడుతున్నారని నేను అనుకుంటాను. సనాతన ధర్మాన్ని నేను ఎరాడికేట్ చేస్తాను అని ఒకరు అన్నారు ఒక రాష్ట్రం తరఫున, ఇంకో రాష్ట్రం నుంచి సనాతన ధర్మం జోలికి వస్తే ఊరుకునేది లేదు అని ఒక ఉప ముఖ్యమంత్రి పదవి ఇద్దరు కూడా ఇంచుమించు. సో ఇప్పుడు సనాతన ధర్మాన్ని తొలగిస్తానని ఒక రాష్ట్రంలో అన్నమాట నిజమే. ఎంతమందిని తొలగించగలుగుతారు? ఇప్పుడు మనుషులను చంపగలుగుతాం మనం, కానీ వాళ్ళ మనసుల్లో ఉన్న మనోభావాలను చంపగలుగుతామా? ఎవరికి తోచిన విధంగా వాళ్ళ స్టేట్మెంట్లు ఇచ్చినా కూడా సాధారణ ప్రజలేం తెలియ తక్కువ వాళ్ళు కాదు, వాళ్ళకి తెలుసు ఏం చేయాలనేది. అవును, కానీ ఈ రోజుల్లో ఒక నెగటివ్ ప్రాచుర్యం అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది. సో మీరు మంచి చెప్తే వినట్లేదు ప్రజల్లోకి, ఎప్పుడు కూడా చెడు మాట చెప్పినా లేదా నెగిటివ్ గా మాట్లాడితే తొందరగా వెళ్తున్నారు. సో ఒక రకంగా అక్కడ ఎరాడికేట్ చేస్తా అన్న వ్యక్తికి వచ్చినంత పాపులారిటీ మరే మంచి మాట చెప్పే వాళ్ళకి రాలేదు. సో ఇది ఏంటి అసలు ఈ మూస ధోరణి? ఈ ధోరణి ఎంతవరకు కరెక్ట్? సమాజాన్ని ఎటు తీసుకెళ్తుంది? సనాతన ధర్మాన్ని తొలగిస్తా అన్న వ్యక్తికి పాపులారిటీ ఏమి రాలేదు, ప్రజలు గమనించి ఊరుకుంటారు తప్పితే అతని చెప్పిన విషయాల్ని ఎవరు కూడా పాటించరు. వాళ్ళకి తెలుసు మన భారతీయ సనాతన ధర్మం గొప్పతనం ఏంటంటే సైన్స్ కు లింక్ అప్ అయి ఉంది. మనం చేసే ప్రతి పనిలో కూడా విజ్ఞాన శాస్త్రం ఉంది కాబట్టి దాన్ని తొలగించుకోలేరు. మీకు ఒక ముఖ్య విషయం చెప్తానండి, ఇతర దేశాల నుంచి మతాలు వచ్చినాయి, క్రైస్తవ మతం వచ్చింది, ముస్లిం మతం వచ్చింది. క్రైస్తవులు పెళ్లి చేసుకునేటప్పుడు తాళి కట్టించుకుంటున్నారు. ఇప్పుడు వాస్తవమైనటువంటి క్రైస్తవుల్లో లేదు లేదు
కానీ ఎందుకు ఇక్కడ కట్టించుకుంటున్నారంటే నల్లపూసలు వేసుకుంటారు ముస్లింలు. ఆ ముస్లింలు ఆ నల్లపూసలు కూడా భారతదేశానికి సంబంధించినవి. వాళ్ళు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరినీ కలుపుకునే గొప్ప సంపద మన భారతదేశానికి ఉన్నది. ఏ మతస్థులు వచ్చినా సరే వాళ్ళని గౌరవిస్తూ వాళ్ళ మతాన్ని గౌరవిస్తూ మనలో కలుపుకుపోవడం అనేది గొప్ప సాంప్రదాయం. అంటే దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది కదా, ఎన్ని మతాలు వచ్చినా కూడా కొన్ని మార్పులు జరుగుతాయి కాకపోతే ఆత్మ మాత్రం ఎప్పుడూ మారదు. భారతీయులు అందరి ఆత్మ ఒకటే. వాళ్ళు క్రైస్తవ మతం పుచ్చుకున్నా, ముస్లిం మతం పుచ్చుకున్నా, లేకపోతే జైన మతం పుచ్చుకున్నా, బౌద్ధ మతం పుచ్చుకున్నా కన్నా మన భారతదేశానికి ఏ విదేశీయుడు వచ్చినా కూడా మన వాళ్ళు ఊరుకోరు. దీనికి ఉదాహరణ మన ఇండియన్ క్రికెట్ టీమే. 9 సార్లు ఓడిపోతారు, 10వ సారి చిత్తు చిత్తుగా వాళ్ళని ఓడిస్తారు అవతల పార్టీని. అంటే మన భారతీయులందరి ఆత్మ కూడా ఒకటే. మనం ఏ రకం మతము కులము జాతి ఎందులో ఉన్నా కూడా మనందరం కూడా ప్రేమకు శాంతికి సహనానికి చిహ్నాలం. అందుకనే ప్రపంచ దేశాల్లో మన దేశానికి అంత గౌరవభావం ఉంది. వా, తెలిసినా కూడా కొన్ని విషయాలు మీ నోటముడు వింటుంటే చాలా బాగుంది. థ్యాంక్ యూ.